హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ తెలుగు విద్యార్థులు అంటే ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గ్రామ సచివాలయం ఉద్యోగాలకు తెలంగాణ వాళ్ళు కానిస్టేబుల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది అని మర్చిపోయి ప్రిపరేషన్ మాత్రం చేయట్లేదండి కొంతమంది రెగ్యులర్ ప్రిపరేషన్లో ఉండి ఉండచ్చు కొంతమంది ప్రిపరేషన్లో లేరు ఎవరైతే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారో వారికి నా అనాలిసిస్ చెప్పాలనుకుంటున్నా మీకు నచ్చితేనే చూడండి నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి ఇక విషయానికి వస్తే చాలామంది ఇప్పటికే ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళకు కూడా లాస్ట్ మినిట్లో ఏ టాపిక్స్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలో ఈ వీడియో ద్వారా చెప్తానండి ఇంకా విషయానికి వస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో సిబిటీ వన్ సిబిటీ టూ రెండు స్టేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అందులో జిఎస్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ సిబిటీ వన్లో సిబిటీ టూలో ఫిఫ్టీ మ్యాథ్స్ వచ్చేసి సిబిటీ వన్లో థర్టీ మార్క్స్ సిబిటీ టూలో థర్టీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ వచ్చేసి థర్టీ మార్క్స్ సిబిటీ టూలో వచ్చేసి థర్టీ ఫైవ్ మార్క్స్ ఇక ప్రిపరేషన్ ఏ విధంగా కావాలి సిబిటీ వన్ కంటే సిబిటీ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళని అందరినీ సిబిటీ టూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సిబిటి టూ అనేది మాత్రమే మీ యొక్క సెలక్షన్కి అంటే సిబిటీ టూ సిబిటీ త్రీ కూడా ఉందండి కొన్ని పోస్టులకు కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంది అదే సిబిటీ టూ అనేది మాత్రమే మీ ఫైనల్ లిస్ట్కి యూజ్ అవుతుంది కాబట్టి సిబిటీ వన్లో మీరు ఓన్లీ క్వాలిఫైంగ్ ఇచ్చారు అంటే సిబిటీ టూకి మాత్రం క్వాలిఫై ఇచ్చారు సో మీరు ప్రిపేర్ అయ్యే విధానం ఏంటంటే ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో ఫార్టీ మార్క్స్లో జనరల్ సైన్స్ నుంచే ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి సో ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు జనరల్ స్టడీస్ మొత్తాన్ని పట్టుకోవడం వల్ల మీకు టైం వేస్ట్ తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు సో జనరల్ సైన్స్ని జనరల్ స్టడీస్లో స్పెసిఫిక్గా జనరల్ సైన్స్ సబ్జెక్ట్ మీద ఉన్ను కరెంట్ అఫైర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని కరెంట్ అఫైర్స్ నుంచి ఒక ఫైవ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జనరల్ సైన్స్ నుంచి ఒక ట్వంటీ క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు జనరల్ సైన్స్ ను కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే మీకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఇక మిగతా ఫిఫ్టీన్ మార్క్స్ గురించి చూసుకుంటే హిస్టరీ పాలిటీ ఎకానమీ నార్మల్గా పథకాలు వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే వాటి మీద మీరు కాన్సంట్రేట్ అయితే అది చాలా లోత్ సబ్జెక్ట్ అండి ఇప్పుడు మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అది ఉపయోగపడపోవచ్చు ఇక మ్యాథ్స్ రీజనింగ్ అనేది ఇవి అక్యురేస అక్యురసీగా మార్క్స్ వచ్చే సబ్జెక్ట్స్ అండి ఎందుకంటే వీటిలో కరెక్ట్ అయితేనే ఆన్సర్స్ పెడతాం సో ఇవి అక్యురేట్గా మార్క్స్ వచ్చేవి జనరల్ స్టడీస్కైనా కరెంట్ కైనా కొంచెం ఆప్షన్స్ క్లియర్ చేసుకుంటూ కూడా కొన్ని పెట్టే అవకాశాలు ఉంటాయి కానీ మ్యాథ్స్ రీజనింగ్లో అక్యురేట్ ఆన్సర్స్ వస్తే మాత్రమే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి సో నా సజెషన్ ఏంటంటే మీరు మ్యాథ్స్ మరియు రీజనింగ్ ఈ థర్టీ థర్టీ మార్క్స్ ఈ సిక్స్టీ మార్క్స్కి పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యి ఒక ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వడం మంచిదండి దాంతోపాటు జనరల్ స్టడీస్ని మొత్తాన్ని ప్రిపేర్ అవ్వకండి జనరల్ సైన్స్ని కరెంట్ అఫైర్స్ మాత్రమే ప్రిపేర్ కావాలి ఒకవేళ మీరు కనుక సీబీటీ వన్లో క్వాలిఫై అయితే సిబిటీ టూ కొంచెం టైం ఉంటుంది కదా ఆ టైంలో లేకపోతే సిబిటీ వన్ అయిపోయిన తర్వాత జనరల్ స్టడీస్లో మిగతా సబ్జెక్టులను చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే అప్పుడు మీకు సిబిటీ వన్లో ఆల్రెడీ సబ్జెక్ట్ ఈ సగం సిలబస్ చదివింటారు కాబట్టి సిబిటి టూకి వరకు మీరు జనరల్ స్టడీస్ని ప్రిపేర్ అవ్వడం వల్ల సిబిటి టూలో మెరిట్ సాధించే అవకాశం ఉన్నది దానికి బదులు మీరు ఈ సిబిటీ వన్ జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ మ్యాథ్స్ తోని ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఆర్ఆర్బి గ్రూప్ డీలో కూడా జాబ్ సంపాదించే అవకాశం ఉందండి ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డిలో జనరల్ అవేర్నెస్కి సంబంధించి ట్వంటీ మార్క్స్ మాత్రం వేయడం జరిగింది ఈ ట్వంటీ మార్క్స్లో కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఫైవ్ మార్క్స్ వచ్చేదండి అంటే మీరు చాలా పెద్ద సబ్జెక్ట్ని చదివితే మీకు ట్వంటీ మార్క్స్ వస్తాయి అదే జనరల్ సైన్స్ రీజనింగ్ మార్క్స్ మ్యాథ్స్ చదివితే ఆల్మోస్ట్ ఎయిటీ మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి ఎయిటీ మార్క్స్లో మీరు నెగిటివ్ పోను సెవెంటీ ఫైవ్ మార్క్స్ గెయిన్ చేసినా మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది సో నా సజెషన్ ఏంటంటే మీరు మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ ఈ నాలుగు టాపిక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి ఈ నాలుగు సబ్జెక్ట్స్తో పాటు మోడల్ పేపర్స్ కొన్ని రకాల మోడల్ పేపర్స్ మ్యాథ్స్ మీద రీజనింగ్ మీద జనరల్ సైన్స్ మీద కరెంట్ అఫైర్స్ మీద మోడల్ పేపర్స్ దానికి తోడు మీకు ఇంకా టైం ఉంటే జనరల్ స్టడీస్లో మిగతా సబ్జెక్ట్ హిస్టరీ పాలిటీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి కొత్తగా చదివే అభ్యర్థులు మాత్రం దీన్ని ఫాలో అవ్వండి ఎందుకంటే టైం ఉండకపోవచ్చు మీకు జనరల్ స్టడీస్ని చదవడం వల్ల సో బెటర్ లీవ్ జనరల్ స్టడీస్ ఇది నా సజెషన్ మాత్రమే మీకు నచ్చితేనే చూడండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి థ్యాంక్ యూ